నమస్తే అండి వెల్కమ్ టు టేస్టీ ఫుడ్ విత్ మీనా ఈరోజు మన వీడియోలో చెక్కల్ని ఏ విధంగా తయారు చేయాలో చూద్దాం ఇవి చాలా టేస్టీగా ఉంటాయి ఈజీ కూడా మీరు ఒకసారి చేసి పెట్టుకుంటే వన్ మంత్ వరకు నిల్వ ఉంచుకోవచ్చు ఇప్పుడు మనం ప్రాసెస్ స్టార్ట్ చేద్దాం ఈ చెక్కలకి కావాల్సిన పదార్థాలు పచ్చిమిర్చి అల్లం కరివేపాకు నేను ఇక్కడ హాఫ్ కేజీ పిండికి సరిపడా పచ్చిమిర్చి అల్లం కరివేపాకు తీసుకున్నారండి మీరు మీ కారాన్ని బట్టి పచ్చిమిర్చిని అల్లాన్ని అడ్జస్ట్ చేసుకోండి ఒక చిన్న కప్పు పచ్చిశనగపప్పు అదే కప్పుతో పెసరపప్పు కూడా నానబెట్టుకోవాలి రెండు గంటల వరకు చూసారు కదా ఈ విధంగా టూ అవర్స్ వరకు నానబెట్టుకోవాలి మీరు రెండింటిని ఒకటే కప్పు క్వాంటిటీతో తీసుకోండి మనం ముందుగా తీసి పక్కన పెట్టుకున్న పచ్చిమిర్చిని ఈ విధంగా కలంలో వేసి దంచుకోవాలి మీరు మిక్సీ జార్లో కూడా వేసుకోవచ్చు కలంలో దంచితే మీకు ఎక్కువ టేస్టీగా ఉంటుంది ఈ పచ్చిమిర్చి ఈ విధంగా దంచిన తర్వాత అల్లాన్ని కూడా వేసుకుని బాగా దంచుకోవాలి ఈ అల్లం బాగా దంచుకున్న తర్వాత కరివేపాకులు వేసుకుని దంచుకోవాలి మీరు దీన్ని ఎంత బాగా దంచుకుంటే అంత బాగా టేస్ట్ వస్తుంది ఈ విధంగా దంచిన తర్వాత దీన్ని ఒక బౌల్లో తీసుకుని పక్కన పెట్టుకోండి ఒక మిక్సింగ్ బౌల్ తీసుకుని దీంట్లో అర కేజీ వరిపిండిని యాడ్ చేసుకోండి మీ టేస్ట్ని బట్టి ఒక టేబుల్ స్పూన్ సాల్ట్ యాడ్ చేసుకుని మనం ముందుగా దంచి పక్కన పెట్టుకున్న మిశ్రమాన్ని కూడా దీంట్లో యాడ్ చేసుకోవాలి మనం ముందుగా నానబెట్టి పక్కన పెట్టుకున్న పచ్చిశనగపప్పు పెసరపప్పుని కూడా దీంట్లో యాడ్ చేసుకోండి ఈ రెండు యాడ్ చేసుకున్న తర్వాత కరెక్ట్గా రెండు టేబుల్ స్పూన్ల వెన్నని వేసుకోవాలి మీరు మరీ గుల్లగా రావాలనుకుంటే ఇంకొక టేబుల్ స్పూన్ని యాడ్ చేసుకోండి మనం కలల్లో దంచినప్పుడు ఆ కళాన్ని కడిగిన వాటర్ ఉంటుంది కదా ఆ వాటర్ని కూడా దీంట్లో యాడ్ చేసుకుని కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ ఈ పిండిని చపాతీ పిండిలా కలుపుకోవాలి ఈ పిండి ఎంత బాగా కలిపితే మనకి చెక్కలు అంత బాగా గుల్లగా వస్తాయి మరీ ఎక్కువ వాటర్ పోయొద్దండి కొంచెం కొంచెం వాటర్ పోసుకుంటూ నేను వీడియోలో చూపించిన విధంగా ఈ కన్సిస్టెన్సీ వచ్చే విధంగా మీరు పిండిని కలిపి ఒక ఇరవై నిమిషాల పాటు తడిగుడ్డ వేసి పక్కన పెట్టుకోండి స్టవ్ మీద బాండీ పెట్టుకుని ఆయిల్ వేసి హీట్ చేసుకోవాలి ఈ చెక్కల్ని రెండు పద్ధతిలో చేయచ్చండి ఒక పాల ప్యాకెట్ తీసుకుని చేతికి నూనె రాసుకుని చిన్న చిన్న ఉండల కింద చేసుకుని ఈ విధంగా చేతితో అయినా ఒత్తుకోవచ్చు ఈ విధంగా మీకు కావలసిన మందం వచ్చేలా ఒత్తుకోండి లేదంటే మీకు పూరీ మిషన్ కానీ ఇంట్లో ఉన్నట్లయితే ఆ పూరి మిషన్కి ఇలా పాల ప్యాకెట్ వేసి ఆయిల్ రాసి ఒక చిన్న ఉండని పెట్టి ఇంకొక ఆయిల్ ప్యాకెట్ ఉంటే ఓకే లేదంటే ఇలా పాలిథీన్ కవర్ లాంటిది వేసుకుని ఈ విధంగా ఒత్తుకోవాలి మరీ ఎక్కువ ప్రెస్ చేయకండి పలచగా అయిపోతుంది జస్ట్ కొంచెం ప్రెస్ చేస్తే చాలు చూడండి ఎంత బాగా వచ్చిందో ఈ విధంగానే చెక్కలన్నిటినీ చేసి ఒక ప్లేట్లో పెట్టుకోవాలి ఈ విధంగా చెక్కలన్నీ పెట్టుకున్న తర్వాత హీట్ అయిన ఆయిల్లో వేసుకుని గోల్డెన్ కలర్ వచ్చేంత వరకు వేయించుకోవాలి మనం ఈ చెక్కల్ని లో ఫ్లేమ్లో పెట్టి మాత్రమే వేయించాలి అప్పటి వరకే లోపల వరకు వేగి మీకు క్రిస్పీగా ఉంటాయి ఎక్కువ కాలం మెత్తబడకుండా కూడా ఉంటాయి చూసారు కదా ఎంతో ఈజీగా మనం వెన్న చెక్కల్ని ఏ విధంగా తయారు చేసామో చాలా టేస్టీగా ఉంటాయండి తప్పకుండా మీరంతా ఒకసారి ట్రై చేయండి మరిన్ని ఇంట్రెస్టింగ్ వీడియోస్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్స్ ఫర్ వాచింగ్